ఈరోజు నేను అరైజింగ్ డైరెక్ట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక మంచి కంపెనీ గురించి, ఆ కంపెనీ ఆఫర్ చేస్తున్న వండర్ఫుల్ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బిఫోర్ దట్, స్టార్టింగ్లో మీరు ఒక వీడియో చూశారు కదా, ఆ వీడియో చూసినట్లయితే ఆ వీడియోలో కంపెనీ ఎలా రన్ అవుతుంది, అది బిజినెస్ ఎంతమంది చేస్తున్నారు, అందరి అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయి మీరు క్లియర్గా చూశారు. ఇంకా కంపెనీ గురించి ఇన్డెప్త్గా డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే www.arrayingdirect.com వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా దాంట్లో చెక్ చేసుకోవచ్చు. సో కంపెనీ నేమ్ ఆల్రెడీ నేను చెప్పాను, అరైజింగ్ డైరెక్ట్. సో ఇది నాట్ ఏ జాబ్, ఇట్స్ ఏ బిజినెస్. సో మన బయట ఏదైనా బిజినెస్ పెట్టాలి అంటే లాక్స్ టు క్రోర్స్ వరకు ఉంటుంది, కానీ అరైజింగ్ డైరెక్ట్లో మనం బిజినెస్ చేసుకోవాలనుకో జస్ట్ ఓన్లీ 3600తో మనం బిజినెస్ అనేది చేసుకుని లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ సంపాదించుకోవచ్చు. సో మనం ఎప్పుడైతే 3600 రూపీస్ కంపెనీకి పే చేస్తామో, కంపెనీ అప్పుడు మన పేరు మీద ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ వెబ్సైట్లో మన బిజినెస్ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా దీంట్లో చెక్ చేసుకోవచ్చు. ఇండియా వైజ్ మన బిజినెస్ క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ ఆ బిజినెస్ ద్వారా మనకు వచ్చే ఇన్కమ్ కూడా సేమ్ ఇదే వెబ్సైట్లో మనకు డిస్ప్లే అవుతుంది. ఆ ఇన్కమ్ అంతా ఎవ్రీ మండే డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, దీంతోపాటు 60+ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోర్సెస్ కూడా వెబ్సైట్లో ఉంటాయి. సో ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఈ కోర్సెస్ అన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. సో ఆ కోర్సెస్ ఏమేమి ఉంటాయి అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, సి ప్లస్ ప్లస్, ఒరాకిల్, జావా, ఆటోకాడ్, మూవీ మేకింగ్, అలా 60+ కోర్సెస్ ఉంటాయి. లాగిన్ అయ్యి ఫ్రీగా మనం ఆ కోర్సెస్ అన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ రీఛార్జ్ పోర్టల్. వెబ్సైట్లోనే రీఛార్జ్ పోర్టల్ కూడా ఉంటుంది. ఆ రీఛార్జ్ పోర్టల్ దగ్గర మనం మొబైల్ కానీ లేదంటే డిటిహెచ్ కానీ రీఛార్జ్ చేసుకోవచ్చు. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి 2-5% వరకు మనకి ఈచ్ రీఛార్జ్ మీద కమిషన్ వస్తూ ఉంటుంది, డిపెండ్ అపాన్ ఆపరేటర్. అండ్ ద ఫైనల్ వన్ ఈస్ ప్రొడక్ట్స్. సో మన వెబ్సైట్లో ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. 3600 రూపీస్ వర్త్ ప్రొడక్ట్స్, మీకు నచ్చిన ప్రొడక్ట్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో అండ్ ద ఫస్ట్ వన్ ఈస్ ఆస్ట్రజెన్ అండ్ ఫస్ట్ వన్ అండ్ బెస్ట్ వన్ ఆల్సో. ఎందుకు అంటే మన బాడీలో ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటాం. సో దానివల్ల మెడిసిన్ యూజ్ చేయడం వల్ల ఉన్న ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కానీ ఆస్ట్రజెన్ అనేది నిస్ నేచురల్ ప్రొడక్ట్స్, నో సైడ్ ఎఫెక్ట్స్. ఇంకొకటి, ఆస్ట్రజెన్ ఒకటి యూజ్ చేస్తే మీకు బాడీలో ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా కంట్రోల్ అయిపోతుంది. బట్ ఎయిడ్స్కి థైరాయిడ్కి తప్పితే బాడీలో ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా ఆస్ట్రజెన్ వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్ట్రజెన్ అనేది బ్రెయిన్ హెల్దీగా వర్క్ అయ్యేలా చూస్తుంది, అండ్ ఐసైట్ ఉంటే కంట్రోల్ చేస్తుంది, స్కిన్ హెల్దీగా ఉండేలా చూస్తుంది, హార్ట్ ప్రాబ్లం ఉంటే కంట్రోల్ చేస్తుంది, బీపీ, షుగర్, జాయింట్ పెయిన్స్, ఏ ప్రాబ్లం ఉన్నా సరే కంట్రోల్ చేస్తుంది. కానీ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల ఇట్స్ ఎ కెమికల్, ఇమీడియట్ రిజల్ట్ ఉంటుంది. కానీ ఏంటి అంటే మనం ఏదైతే ప్రాబ్లం గురించి యూజ్ చేస్తున్నామో ఆ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ ఆస్ట్రజెన్ అనేది అంటారు నో సైడ్ ఎఫెక్ట్స్, ఉన్న ప్రాబ్లం కాకుండా వేరే అదర్ ప్రాబ్లమ్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్, ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాకోకుండా కూడా ఆస్ట్రజెన్ చూస్తుంది. ఆస్ట్రజెన్ అనేది ఇప్పుడు ప్రోడక్ట్ కాదు గైస్, ఆల్మోస్ట్ 1980స్లో ది ఫార్ములాని ఫైండ్ అవుట్ చేశారు. చాలా బెటర్ రిజల్ట్స్ ఆస్ట్రజెన్తో మనకు ఉంటాయి. సో దీని గురించి మీరు యూట్యూబ్లో కానీ లేదంటే గూగుల్లో కానీ వెళ్ళి చెక్ చేసినట్లయితే దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. దీని టెక్నికల్ నేమ్ వచ్చి ఆస్ట్రాజెన్ కానీ లేకపోతే ఆస్ట్రాజెన్తెన్ అని కూడా మీకు డిస్ప్లే అవుతుంది, మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్. జనరల్గా మనం తినే ఫుడ్లో మనకి ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఏమి కూడా దొరకవు, కానీ ఈ ప్రోటీన్ పౌడర్ ద్వారా మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అవన్నీ కూడా ఈ ప్రోటీన్ పౌడర్ ద్వారా అందుతాయి. సో ఈ ప్రోటీన్ పౌడర్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే మార్నింగ్ మిల్క్తో కానీ లేదంటే వాటర్తో కానీ మిక్స్ చేసుకుని ప్రోటీన్ పౌడర్ కానీ తీసుకున్నట్లయితే మన ఎనర్జీ లెవెల్స్ కానీ బాడీలో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గార్సినియా కాంబోజియా. సో గార్సినియా స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ వెయిట్ లాస్ ప్రోడక్ట్. వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ బయట కూడా చాలా ఉన్నాయి, కానీ బయట వెయిట్ లాస్ ప్రోడక్ట్కి గార్సినియాకి ఒక స్పెషాలిటీ ఉంది. మామూలుగా వెయిట్ లాస్ ప్రోడక్ట్ యూజ్ చేసేప్పుడు అయితే డైట్ కంట్రోల్ ఉంటుంది, ఇది తినకూడదు అది తినకూడదు ఇంతే అని చెప్పేసి. కానీ గార్సినియా మీరు యూజ్ చేసినట్లయితే డైట్ కంట్రోల్ ఉండదు, మీకు నచ్చింది తినచ్చు, ప్యారలల్గా గార్సినియా యూజ్ చేసినట్లయితే వెయిట్ లాస్ అవ్వచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్. కమింగ్ సూన్ 40-50 ప్రొడక్ట్స్ గోయింగ్ టు లాంచ్. ఈ ప్రొడక్ట్స్ గురించి నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు కావాలి అనుకుంటే arisingproducts.blogspot.in. సో ఈ బ్లాగ్లోకి మీరు వెళ్ళినట్లయితే ఈ ప్రొడక్ట్స్ గురించి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు గైస్. ఓకే, ఇప్పటి వరకు నేను మనకి 3600 రూపీస్కి మన కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు
అరైజింగ్ డైరెక్ట్ ద్వారా మన బిజినెస్ ఎలా చేసుకోవాలి, దీని ద్వారా మన ఇన్కమ్ ఎలా సంపాదించాలి అండ్ ఎంతవరకు సంపాదించవచ్చు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఇన్కమ్ ఇస్ బైనరీ ఆర్ పైర్ ఇన్కమ్. సో మీరు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యారో తర్వాత మీ ఆర్గనైజేషన్ని లెఫ్ట్ అండ్ రైట్, మీ బిజినెస్ని లెఫ్ట్ రైట్ కింద డివైడ్ చేస్తుంది. ఈ లైన్కి లెఫ్ట్, ఈ లైన్కి రైట్. అండ్ మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసిన తర్వాత మీకు బిజినెస్ బాగా నచ్చింది అండ్ ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేశారు, ప్రొడక్ట్స్ యొక్క రిజల్ట్స్ కూడా చాలా బాగుంది, సో ఇదే బిజినెస్ని లేదంటే ప్రొడక్ట్స్ని సంథింగ్ మీరు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి మీరు రిఫర్ చేయొచ్చు. ఓకే, జస్ట్ మీరు ఏ అండ్ బి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఏ అండ్ బి అనే పర్సన్స్కి ఇద్దరికి మీరు రిఫర్ చేశారు, ప్రొడక్ట్స్ని ప్లస్ బిజినెస్ని ఏదైనా సరే లేకపోతే రెండింటినైనా సరే. ఎప్పుడైతే మీరు రిఫర్ చేశారో ఒక పెయిర్ కంప్లీట్ అయ్యిందంటే కంపెనీకి వచ్చే ప్రాఫిట్లోంచి 1000 రూపీస్ మీ అకౌంట్కి ఫార్వర్డ్ చేస్తుంది. ఓకే, సో ఏ అండ్ బి వీళ్ళిద్దరూ ఎందుకు స్టార్ట్ చేశారు అంటే, సో ప్రొడక్ట్స్ అండ్ బిజినెస్ రెండు కూడా నచ్చింది ఆటోమేటిక్, వీళ్ళు కూడా బిజినెస్ గురించి వీళ్ళు కూడా ఒక 2 పేపర్ రిఫర్ చేశారు. ఓకే, వీళ్ళకు కూడా 1000 రూపీస్ మనీ వచ్చింది, ఈ పర్సన్ కూడా 1000 రూపీస్ మనీ వచ్చింది. ఈ ప్రాసెస్లో మీ డౌన్లో ఉన్న పర్సన్స్ ఎవరు వర్క్ చేసినా సరే ఇన్కమ్ మీకు కూడా జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 లెఫ్ట్ 1 రైట్ 1 పెయిర్ అయితే 1000 రూపీస్ వచ్చింది కదా, ఇప్పుడు వీళ్ళు వర్క్ చేయడం ద్వారా 1 అండ్ 2 పెయిర్స్ అంటే 1 పెయిర్ అంటే 1 జత, ఒక జత అంటే 2 పెయిర్స్ అవుతుంది కాబట్టి మీకు కూడా 2000 వచ్చింది. మళ్ళీ వీళ్ళు కూడా వర్క్ చేశారు, వీళ్ళకి కూడా వీళ్ళందరికీ కూడా 1000 వచ్చింది. సో పైన ఉన్న ఏ అండ్ బికి 2000 రూపీస్ వచ్చింది, సో మీకు 4000 రూపీస్ వచ్చింది. ఇలా డౌన్ ద లెవెల్ వర్క్ జరుగుతూ ఉంటే ఎవరు చేసినా సరే బిజినెస్ ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది మీకు కూడా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ 8000 16000 32000 డౌన్ ద లెవెల్ వర్క్ జరుగుతూ ఉంటే మీకు కూడా ఇన్కమ్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. సో కాకపోతే సో మనకి ఇన్కమ్ ఎంతవరకు సంపాదించండి అంటే ఒక లిమిట్ ఉంది, ఆ లిమిట్ పర్ డేకి. సో చూడండి, పర్ డే సీలింగ్ 5 పెయిర్స్ అంటే 1 పెయిర్కి 1000 రూపీస్, 5 పెయిర్స్ కంటే 5000 రూపీస్ అవుతుంది. అలా అయితే పర్ మంత్కి మనం ఎంత సంపాదించవచ్చు అంటే 1,50,000. సో పర్ మంత్కి 1,50,000 వరకు సంపాదించవచ్చు. కానీ ఇందులో వేరే ఆప్షన్ కూడా ఉంది మన ఇన్కమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, మీకు బిజినెస్ కానీ బాగా రన్ అవుతున్నట్లయితే. సో మీరు ఫ్రాంచైజీ తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఫ్రాంచైజీ తీసుకున్నట్లయితే పర్ డే సీలింగ్ వచ్చేసి 5 పెయిర్స్ నుంచి 10 పెయిర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో 10 పెయిర్స్ కింద కన్వర్ట్ అయితే పర్ డేకి మన మంత్కి వచ్చి ఎంత సంపాదించవచ్చు అంటే 3 లాక్స్ వరకు మన మంత్కి సంపాదించవచ్చు. సో మంత్కి 3 లాక్స్. కానీ ఫ్రాంచైజీ మనం ఎలా తీసుకోవాలి అంటే ఎట్ ఏ టైం మన ఐడిలోంచి 10 పిన్స్ జనరేట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా పర్ డే సీలింగ్ వచ్చేసి 10 పెయిర్స్ మంత్లీ 3 లాక్స్కి కన్వర్ట్ అయిపోతుంది. సో అది చాలా సింపుల్ ప్రాసెస్. ఓకేనా, మీ అప్లయన్స్ మీరు ఎవరైతే మీకు నచ్చి లాగిన్ అయ్యే పలైతే మీరు ఎవరి ద్వారా అయితే లాగిన్ అవుతున్నారో వాళ్ళు క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో 3 లాక్స్ పర్ మంత్, 3 లాక్స్ పర్ మంత్ ఈజ్ ఇనఫ్. కొంతమందికి ఇనఫ్, కొంతమందికి ఇంకా కావాలి అని చెప్పేసి అనుకుంటారు. సో ఇంకా ఎక్కువ మనం సంపాదించుకోవాలంటే కంపెనీ దగ్గర ఇంకా స్కోప్ ఉంది. అది ఎలా అంటే, సో ఈ బెనిఫిట్స్ ప్యాకేజ్ ఏదైతే మీరు పర్చేస్ చేశారు 3600 రూపీస్ పెట్టి, దాన్ని కంపెనీ ఐడి అని పిలుస్తుంది. 1 ID తీసుకున్నట్లయితే 3600 రూపీస్ మనం పే చేసేది ఉంటే మనకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుంది? 3 లాక్స్. అదే మన పేరు మీద 2 IDs కూడా తీసుకోవచ్చు, అంటే 2 × 3600 మనం పే చేసేది 7200 అవుతుంది. మనకు ఇందులో ఇన్కమ్ క్యాపబిలిటీ వచ్చేసి 6 లాక్స్ వరకు సంపాదించవచ్చు. నెక్స్ట్ మీరు 3 IDs తీసుకోవచ్చు, అంటే 10800, అంటే మనం సంపాదించేది మ్యాక్సిమం పర్ మంత్ 9 లాక్స్ వరకు ఉంటుంది. ఇలా అప్ టు 9 IDs వరకు తీసుకోవచ్చు. సో నా సజెషన్ అయితే ఏంటంటే మినిమం 3 IDs తీసుకుని ప్లాన్ చేసుకుంటే ఇన్కమ్ అనేది చాలా బెటర్గా మనం గెయిన్ చేసుకోవచ్చు. సో ఇంకొక చాలామంది ఫీల్ అయ్యేది ఏంటంటే, సో నేను ఫస్ట్ 1 ID తీసుకుంటాను చేస్తాను, తర్వాత బిజినెస్ జరిగిన తర్వాత రిమైనింగ్ వేరే ఐడీస్ కూడా నేను ప్లాన్ చేసుకుంటానని చాలా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చెప్తూ ఉంటారు. సో దాని గురించి ఒక చిన్న క్లారిటీ ఇవ్వబోతున్నాను నేను. సో ఇట్స్ యూ, స్టార్ట్ చేశారు, తర్వాత బిజినెస్ కూడా స్టార్ట్ అయ్యింది, మీ అండర్లో లెఫ్ట్ 50 రైట్ 50 ఐడీస్ ప్లేస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ కూడా జనరేట్ అయింది. ఇప్పుడు తర్వాత బిజినెస్ బాగా జరిగింది, ఇన్కమ్ బాగా వస్తుంది, మీరు మీ పేరు మీద ఇంకా ఎక్స్ట్రా ఐడీస్ తర్వాత తీసుకుందాం అనుకున్నారు, ఆ మీరు తీసుకునే ఐడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ 50 ఐడీస్కి టాప్లో ప్లేస్ అవ్వవు, ఈ 50 ఐడీస్కి డౌన్లో ప్లేస్ అవుతుంది. సో ఈ 50 ఈ పీపుల్ ఉన్నారు కదా, ఈ పీపుల్ వర్క్ చేయడం వల్ల మీరు ఫస్ట్ తీసుకున్న ఐడీకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, కానీ తర్వాత తీసుకున్న ఐడీస్కి ఎటువంటి యూజ్ అనేది ఉండదు. సో అలా కాకుండా ఇట్స్ యూ, ఇది మీరు స్టార్టింగ్లోనే మీరు లెఫ్ట్ రైట్ ఓకేనా మొత్తం 3 IDs తీసుకున్నారు.
3 IDs తీసుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 50 IDs లెఫ్ట్, 50 IDs రైట్లో ప్లేస్ అయ్యాయి. ఈ 50 IDs అనేవి, సో మీరు తీసుకున్న ఈ ఐడికి వస్తుంది, యాడ్ అవుతుంది, ఈ ఐడికి యాడ్ అవుతుంది. ఈ 50 అనేది దీనికి యాడ్ అవుతుంది అండ్ దీనికి కూడా యాడ్ అవుతుంది. సో స్టార్టింగ్లోనే మనం ఎక్కువ ఐడీస్ ప్లాన్ చేసుకోవడం వల్ల మనం చేసే వర్క్ మనం తీసుకున్న అన్ని ఐడీస్కి రన్ అవుతూ ఉంటుంది. ఒక ఐడికి వర్క్ చేస్తే అన్ని ఐడీస్ కూడా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా తర్వాత తీసుకుంటే మన తర్వాత తీసుకున్న వాటికి అవసరం మళ్ళీ ఎక్స్ట్రాగా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో డబుల్ వర్క్ అవుతుంది. అందుకే మీరు స్టార్ట్ చేసేటప్పుడే మినిమం 3 IDs వర్క్ తీసుకుని వర్క్ స్టార్ట్ చేసినట్లయితే ఫాస్ట్గా మన బెటర్ ఇన్కమ్ అనేది చూసుకోవడానికి ఛాన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ లీడర్షిప్ బోనస్. ఇట్స్ యూ, మీరు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత మీకు అండర్లో లెఫ్ట్లో ఒక 200 అండ్ రైట్లో ఒక 200 IDs ప్లేస్ అయ్యాయి. సో ప్లేస్ అయిన తర్వాత ఎప్పుడైతే మీకు ఇది కంప్లీట్ అయిందో అప్పటికి మీకు ఆల్రెడీ 2 lakhs ఇన్కమ్ అనేది మీ అకౌంట్ క్రెడిట్ అయిపోయి ఉంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ అప్పటి నుంచి అడిషనల్గా 2% ఫ్రమ్ కంపెనీ టర్న్ ఓవర్, కంపెనీ టర్న్ ఓవర్లోంచి 2% ఎవ్రీడే మీకు యాడ్ చేస్తుంది అప్ టు 7 lakhs వరకు. సో యూ కెన్ బై ద కార్ విత్ దట్ మనీ. అండ్ ఎప్పుడైతే మీ అండర్లో మళ్ళీ ఒక 500 pages కంప్లీట్ అయిందో అప్పటికి మీరు ఆల్రెడీ 5 lakhs మీ అకౌంట్ క్రెడిట్ అయిపోయి ఉంటుంది బిజినెస్ మనీ. అండ్ అప్పటి నుంచి 3% ఫ్రమ్ ది కంపెనీ టర్న్ ఓవర్, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 3% మనీ ఎవ్రీడే మీకు 25 lakhs వరకు కంపెనీ యాడ్ చేస్తూ ఉంటుంది. సో యూ కెన్ బై ద హౌస్ విత్ దట్ మనీ. సో గైస్, మీరు ఏదైతే ఇందులో మనీ సంపాదిస్తున్నారో ఓకే, ఆ మనీ ఖర్చు పెట్టుకోకుండా మన డ్రీమ్స్ ఏవైతే ఉన్న కార్ కానీ హౌస్ కానీ ఆ డ్రీమ్స్ అన్నీ కూడా కంపెనీయే ఫుల్ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ వన్ రివర్స్ గోవా ట్రిప్. మీరు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యారో ఆ డేట్ నుంచి నెక్స్ట్ ఒక 30 days పీరియడ్లో మీకు 50 pairs కంప్లీట్ అయినట్లయితే మీరు గోవా ట్రిప్ ఎచ్చిపోయినట్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ మీరు 15కి లాగిన్ అయ్యారు, నెక్స్ట్ మంత్ 15 లోపు మీకు 50 pairs కంప్లీట్ అయినట్లయితే మీ అండర్లో మీరు గోవా ట్రిప్ కంప్లీట్ అయినట్టు. సో ఆల్రెడీ మాకు కంప్లీట్ అయ్యింది, అటు ఫుల్ టు బిందాస్ గోవా వెళ్ళి ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తాం. సో ఒకసారి మీరు ఆ ప్రోమో వీడియో ఉందో ఒకసారి మీరు చూడండి. చూసారు కదా గాయస్, సేమ్ అదే విధంగా మళ్ళీ బ్యాంకాక్ ట్రిప్ కూడా మీ 100లో ఒక 200 pairs 60 days పీరియడ్లో, అది కూడా సేమ్ మీ డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఉంటుందా దాని దగ్గర నుంచి 60 days పీరియడ్లో ఒక 200 pairs కంప్లీట్ చేసినట్లయితే సో మీరు బ్యాంకాక్ ట్రిప్ కూడా అచీవ్ అవుతాయి. సో గాయస్, కంపెనీ ఈజ్ గోయింగ్ ఎక్స్ట్రాడినరీ. దీన్ని నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది. ఒకసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి, గూగుల్లోకి వెళ్ళండి, సెర్చ్ అబౌట్ అరేజింగ్ డైరెక్ట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలా జరుగుతుంది ఏంటి బిజినెస్ అని ఎక్స్ట్రానరీగా అండి. యూ కెన్ చెక్ ఇన్ ఫేస్బుక్ ఆల్సో ఓకే, యూ దెన్ యూ విల్ కమ్ టు నో హౌ ద కంపెనీ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ ఫైనల్లీ ఐ విల్ గివ్ వన్ కంక్లూషన్, ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి, దిస్ ఈజ్ ఏ నెట్వర్క్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి, ఆ నెట్వర్క్ మార్కెటింగ్లో గ్రోత్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో చాలామందికి మనీ ఫార్ములా తెలుసు కానీ క్లియర్గా తెలియదు. సో చూడండి, టైం ఈజ్ ప్రపోర్షనల్ టు మనీ, మనం ఎంత టైం పనిచేస్తే అంత ఇన్కమ్ వస్తుంది. సో జాబ్లో ఏమవుతుంది, మీరు వెళ్ళారు జాబ్లో 8 hours వర్క్ చేశారు, నెక్స్ట్ డే 8 hours ఎవ్రీడే 8 hours ఫిక్స్డ్ టైం యు ఆర్ వర్కింగ్ ఫర్
ఫిక్స్డ్ టైం. సో యువర్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో ఫిక్స్. ఓకే, ఒకసారి చూడండి, 30 డేస్ ఇంటూ ఎవ్రీ డే 8 అవర్స్ వర్క్ చేస్తారు, అంటే 240 అవర్స్ పర్ మంత్, నెలకి 240 అవర్స్ వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ మన అరేజింగ్ డైరెక్టర్ చూడండి, ఇస్ యూ. మీకు లెఫ్ట్లో ఒక 50, రైట్లో ఒక 50 టీమ్ ఉన్నారు. ఓకేనా, టోటల్ 100 టీమ్. ఈ 100 టీమ్ కూడా ఒక్కొక్కరు 8 అవర్స్ వద్దు, జస్ట్ ఓన్లీ 3 అవర్స్ వర్క్ చేసినా సరే 300 అవర్స్ పర్ డే, రోజుకి 300 అవర్స్, ఇక్కడ నెలకి 240 అవర్స్. ఇక్కడ నెల అంతా జరిగే వరకు ఇక్కడ 1 డేలా జరుగుతుంది. సో ఈ విధంగా టైం లిబరైజ్ చేసుకుని వర్క్ చేసుకుంటే లైఫ్ అనేది సెట్ అవుతుంది. సో ఇలా కాకుండా టైం ఫిక్స్డ్ టైంలో వర్క్ చేసుకున్నట్లయితే లైఫ్ లీడ్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు సెట్ యువర్ లైఫ్, కమ్ టు ద నెట్వర్క్ మార్కెటింగ్, స్పెషల్లీ అరేజింగ్ డైరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ గైస్.